పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణ అనుమతులు మొత్తం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. అంతేకాకుండా దానికి పెట్టే ప్రతి నయా పైస కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రాజెక్టు ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు నూటికి నూరు పాళ్ళు, పనులన్నీ కూడా 2018 పూర్తి అవుతుంది. అది సాగునీరు కావచ్చు, కొత్తగా ఐకట్ కావచ్చు, స్థిరీకరణ కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇండస్ట్రీస్కి కావచ్చు, బహుళార్థక సాధక ప్రాజెక్టు 2018 ఇట్ షల్ బి కంప్లీటెడ్, ఇట్ షల్ బి. దానికి సంబంధించి మళ్ళీ క్యాబినెట్లో కూడా పెద్దలు పళ్ళంరాజు గారు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళ క్యాబినెట్లో కూడా ఆ 7 మండలాలను, తెలంగాణ నుంచి వచ్చిన 7 మండలాలను తీసుకుంటూ ఒక ఆర్డినెన్స్కు రాష్ట్రపతికి పంపడం కూడా జరిగింది. 4 సంవత్సరాలు కావస్తా ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడి. మోర్ దాన్ దాట్ దీనిలో కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉన్నారు సాక్షాత్తు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. 28 మే 2014 మోడీ గారు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే 1 జూన్ మేమందరం కూడా సీనియర్ లీడర్లతో కలిపి, ఆనాడు కేంద్ర మంత్రులతో అంతా కలిసి, ఉమాభారతి గారితో కూడా కలిసినాం ఆ రోజు, ఎందుకంటే ఆమె జలవనరుల శాఖ మంత్రిని. ఆ రోజు మంత్రులందరితో కలిసినాం, మిగిలిన అంశాలతో పాటు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టు మీరు వెంటనే ప్రారంభం చేయాలి అని. ఇట్ ఈస్ సో అన్ఫార్చునేట్, వాళ్ళు సాధించిన ప్రగతి ఇంతవరకు ఏమంటే ఇందిరాసాగర్ అనే పేరును తొలగించడం ఒక్కటే వాళ్ళు సాధించినటువంటి ప్రగతి. ఇందిరమ్మ పేరును ఒక్కటి తొలగించినారు. అంత తప్పనిస్తే రోజు రోజు కన్ఫ్యూజనే. కేంద్ర ప్రభుత్వమే చేయాలి అనే చట్టంలో ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చట్టంలో ఏమి మార్పు లేకుండానే ఓకే. రాష్ట్ర ప్రభుత్వమేమో 16,000 కోట్ల నుంచి అంచెలంచెలుగా పెంచి 58,000 కోట్లకు పెంచింది. ఈ ఎస్టిమేట్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం పంపడానికి 3 సంవత్సరాలు పట్టింది. 8/5/2014 ముఖ్యమంత్రి గారు బాధ్యత స్వీకరించినారు. వీళ్ళు ఎస్టిమేట్లు కేంద్రానికి పంపింది ఎప్పుడంటే 8/8/2017, మోర్ దాన్ 3 ఇయర్స్. ఎస్టిమేట్లు పంపడానికి 3 ఇయర్స్ పైన తీసుకున్నారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మాకు ఇంకా రాలేదు, ప్రతిపాదన రాలేదు అనేటువంటి వాళ్ళు. ఆగస్టులో వెళ్ళింది, 4 మాసాలైంది, ఇంతవరకు దానికి దిక్కు లేదు. ఇది నా జీవిత కళ ఆశయం అని ముఖ్యమంత్రి అంటే, అసలు నీదేముంది అంతా మాదే కదా అని బీజేపీ వాళ్ళంటే, ఇది వాళ్ళిద్దరూ ప్రతిష్టల కోసం లేక కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టును అడ్డుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరమైంది.